హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సండే ఫండే సందడిగా సాగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో నగరవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. సందర్శకుల కోసం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరించాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ హోరెత్తింది. సండే ఫండే కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ట్యాంక్ బండ్ అందాలు చూసేందుకు ప్రతి ఆదివారం సాయంత్రం కేవలం నడకదారిన వస్తున్న వారికే ప్రభుత్వం అనుమతిస్తోంది. వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ట్యాంక్ బండ్ పైకొచ్చే ట్రాఫిక్ ను దారి మళ్లించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇష్టమైన కార్టూన్ వేషధారణలు చూసి పిల్లలు పులకించిపోయారు. వారితో సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేమింగ్ జోన్ లో ఆటలు ఆడారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లేజర్ షో వెలుగులతో మిరుమిట్లు గొలిపింది. నిత్యం రద్దీగా ఉండే రహదారి నగరవాసుల ఆటపాటలతో హోరెత్తింది. చిన్నా పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా గడిపారు. లేజర్ వెలుగుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. అమరావతి విజయవాడ బాగుంది ప్లేస్, బ్యూటిఫుల్ ఉంది. కుక్కట్పల్లి నుంచి వచ్చిన మస్తు ఉంది. అడ్డగుట్ట నుంచి వచ్చిన మస్తు ఎంజాయ్ చేసిన ట్యాంక్ బండ్కి వచ్చి. మేము ఇంద్ర పార్క్ నుంచి వచ్చాము. చాలా బాగుంది, మంచి అసెట్ బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఇలాంటిది కంటిన్యూగా చేయాలని ఆకాంక్షిస్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా, అందరు పెద్దలు పిల్లలు ఉందా, చాలా బాగుంది. టెస్కో ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. పలువురు వివిధ వస్తువులు కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా ఫుడ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. ఆర్మీ బ్యాండ్ కార్యక్రమం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచింది. చక్కని సంగీతం వీణుల విందు చేసింది. పలువురు పాడిన పాటలు హుషారెత్తించాయి. మరికొందరు మిమిక్రీ చేసి సందర్శకుల్ని ఉత్సాహపరిచారు. ట్యాంక్ బండ్ అందాలు చూసేందుకొచ్చిన నగరవాసుల సౌకర్యం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆసుపత్రికి తరలించేలా అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. ట్యాంక్ బండ్కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.